ఉమ్మడి నల్గొండ జిల్లా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ బిడ్డలకు అలాగే పార్టీని ముందుకు తీసుకెళ్ళటానికి కంకణ బద్దలైనటువంటి కామ్రేడ్ కళాకారుల సోదరులు, మీ అందరికీ పేరు పేరున విప్లవ కళాబంధనాలు తెలియజేస్తూ మీ నరసింహయ్యగా మీ ఎర్రజెండ నరసింహయ్యగా నేను కోరుకునేది ఒక్కటే, మీ అందరిని ఎడబాసి 7 ఏండ్లు గడిచింది. 7 ఏండ్లలో నేను మీకు 7 లోకాలకు అందకుండా పోతానని ఎప్పుడు అనుకోలేదు. ఆ పరిస్థితి వస్తుందని కూడా నేను ఎప్పుడు కలగనలేదు. భగవంతుడు నన్ను పిలిచినాడు, నేను వెళ్తా ఉన్నా. మీరందరూ మీ నరసింహయ్యక నా అంతిమ సంస్కారాలని నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కొంతమంది ఇబ్బంది పెట్టుండొచ్చేమో నాకు తెలియక, తెలిసి వ్యక్తుల ద్వారా, శక్తుల ద్వారా, వ్యవస్థ ద్వారా మీరందరూ అన్నది భావించకుండా నర్రా రాఘవరెడ్డి శిష్యునిగా, నకిరే కళ్ళు ఎర్రజెండ బిడ్డగా, పాళ్యం నోముల బిడ్డగా నన్ను ఎర్రజెండ బిడ్డగానే సాగనంపుతారని కోరుకుంటూ, మీ అందరికీ ఈ రాత్రి శివరి రాత్రిగా, మీ అందరికీ నా మాటలు శివరి మాటలుగా నిలిచిపోతాయని, ఏదేమైనా రేపటి భవిష్యత్ అంతా కమ్యూనిస్టు రాజ్యాలది, కమ్యూనిస్టు పార్టీది అని చెప్తూ, మీరందరూ నేను చేసుకున్నటువంటి రాజకీయ అనిస్థితికి అనేక కారణాలు ఉన్నాయి, ఒడదొడుకులు ఇబ్బందులు ఉన్నాయి, ఏదేమైనా మీరంతా కమ్యూనిస్టు బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ సెలవు. సరే మిత్రులారా, సభను ఏర్పాటు చేసినటువంటి సభాధ్యక్షులు, మిత్రులారా, నేను మీ నరసింహయ్యను మాట్లాడుతున్నా. విషయం ఏమంటే, సుడిగానే మాట్లాడుకుందాం. గత 30 సంవత్సరాలుగా కమ్యూనిస్టు పార్టీకి, కార్యకర్తలకు అందరికీ ఎనలేని సేవ మీ ద్వారా, మీరు ఇచ్చిన అవకాశం ద్వారా చేయగలిగాను. నేను ఎర్రజెండాకి రుణపడే ఉన్నాను, మీకు రుణపడే ఉన్నాను. జరిగిన గతాన్ని తలుసుకొని మీరు ఇంకొక రకంగా, నేను ఒక రకంగా కాకుండా, ఈరోజు నేను మీ అందరికీ శాశ్వతంగా సెలవు పెట్టి వెళ్తున్నటువంటి పరిస్థితి, మీ అందరూ ఎర్రజెండ నరసింహయ్య గారికి కటసారిగా వీడ్కోలు పలుకుతారని కోరుకుంటూ, మీ నరసింహయ్య.